లైక్ వాట్ ఈస్ బాడీ అబౌట్ అంటే ఏమర్థమైంది? సింపుల్గా వన్ వర్డ్, యువర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. ఒక 100 ఏళ్ళు ఇలా బతికేది, లైక్ పీపుల్ ఆర్ డైయింగ్ వెరీ ఎర్లీ, లైక్ సగం 50 ఇయర్స్ కూడా చాలా మంది 50 ఇయర్స్ రాకముందుకే అదే అయిపోతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ లైక్ యునో వెన్ యూ డోంట్ కేర్ ఆఫ్ యువర్ బాడీ యూ కాంట్ లివ్ లాంగర్. సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ గివ్ గుడ్ కేర్. ఇప్పుడు మనం జస్ట్ మనము టు లుక్ గుడ్ మంచి బట్టలు వేసుకుంటాము, హెయిర్ దువ్వుకుంటాము, మేకప్ వేసుకుంటారు, బట్ యునో వెన్ ఇట్ కమ్స్ వాట్ యు ఆర్ గివింగ్ ఇన్సైడ్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్, లైక్ యూనో వర్కౌట్ ఏదైనా చేస్తున్నారు ఆ బాడీకి, సో ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు, జస్ట్ అవుట్ ఎక్స్టర్నల్ లుక్స్ అనమాట, ఇంటర్నల్గా తక్కువ అయిపోయింది. అయితే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఒకవేళ కోవిడ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, సో ఆ లంగ్ కెపాసిటీ కొంచెం తగ్గొచ్చు, బట్ స్టిల్ నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్, లైక్ డెత్ అయ్యే అలా ఏమంటారు. వర్కౌట్ చేయకుండా నార్మల్ పర్సన్, వర్క్ చేసే పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళ లంగ్ కెపాసిటీ నార్మల్గా ఇలానే ఎంతే ఉంది, బట్ ఎప్పుడైతే వాళ్ళు స్మోక్ చేస్తుంటారో ఆల్రెడీ ఇంత అయింది, కోవిడ్ ఏదన్నా కొట్టగానే బూమ్ ఫినిష్ డై. సీ దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఇది కూడా నేను చాలా సింపుల్గా అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఇలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డోంట్ డూ థింగ్స్ లైక్ యు నో విచ్ హార్మ్స్ యువర్ బాడీ.